ఊరిలోనే ఉపాధి కల్పించాలని రుద్రవరం మాజీ ఎంపీడీసీ తునికి లక్ష్మి మల్లయ్య కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంతో పాటు ముంపు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం ఇతర గ్రామాలకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం కోల్పోయారని, ఉన్న ఊరిలో ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి చూపించాలని కోరుతూ గత కొద్ది రోజుల క్రితం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి ముంపు గ్రామాల ప్రజలు తమ సొంత ఊరులోనే ఉపాధి హామీ పనులు చేసుకునేలా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తునికి వెంకటి, తునికి మహేష్, రమేష్, గుండెల్లి హనుమాన్లు, ఊరగొండ వేణు, ఎన్ ప్రశాంత్ ఉన్నారు. ఇదే సంవత్సరం డిఆర్డిఏకు, మండల ఆఫీస్కు, గ్రామస్థాయి ఆఫీసులకు కూడా ఈ విషయాన్ని తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఇటు కార్యక్రమాన్ని మళ్ళీ 20/5/2024 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ కూడా ఈ డ్యాములో పనిచేయుటకు అనుమతించాలని అప్లికేషన్ పెట్టడం జరిగింది. వారు స్పందించి మనకు ఈ డ్యాములో ఫిష్ పాండ్ చేసుకోవడం కొరకు నో ఆఫీస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సర్టిఫికేట్ 26/7/2024 మనకు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన అధికారులు కానీ, మరి ముఖ్యంగా మన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మాకు సహకరించిన నా తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.